హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ ఈరోజు రెసిపీ చాక్లెట్స్ అండి ఇవి కోకో పౌడర్తో చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలకు చక్కగా పెట్టుకోవచ్చండి ఈ చాక్లెట్స్ను ప్రిపేర్ చేసుకునే ముందు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చాక్లెట్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి వన్ కప్ షుగర్ వేసుకోవాలి పావు కప్ వాటర్ వేసుకొని టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా మనకు చిక్కబడే వరకు కలుపుకోవాలి ఇలా షుగర్ పాకం అంతా చిక్కబడ్డాక ఇందులో అరకప్పు కోకో పౌడర్ వేసుకోవాలి పావు కప్ మిల్క్ పౌడర్ అండి ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఇది పావు కప్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మనకిలా వచ్చిన తర్వాత ఇందులో వేడి చేసుకున్న బట్టర్ అండి ఇది కప్పు వేసుకోవాలి బట్టర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపోయి మనకిలా చాక్లెట్ సిరప్ లాగా రెడీ అవ్వాలి ఎక్కువసేపు ఉంచుకుంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చాక్లెట్ సిరప్ను మనకు ఈ చాక్లెట్ మాల్స్ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి ఇందులో ఇప్పుడు చాక్లెట్ సిరప్ను హాఫ్ వరకు నింపేసుకోవాలి ఇలా హాఫ్ వరకు నింపేసుకున్న తర్వాత ఇందులో మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇందులో నేను బాదం పెట్టుకుంటున్నాను ఇవి వేయించి క్రష్ చేసుకున్న పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కాజు అండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటిని పెట్టేసుకొని ఈ మిగతా సగం కూడా చాక్లెట్ సిరప్తో నింపేసుకోవాలి ఇలా నింపేసుకున్నాక సైడ్ పడిందంతా ఇలా క్లీన్ చేసుకోవాలి టిష్యూతో ఇలా నింపేసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని ఈ చాక్లెట్ మోడ్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత ఇలా తీస్తే మనకు చాక్లెట్స్ ఈజీగా వస్తాయి చూడండి చాక్లెట్స్ చాలా బాగా రెడీ అయిపోయాయి కదా మీరు కూడా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు పిల్లలు హ్యాపీగా తింటారు చూడండి ఎంత బాగున్నాయి కదా థ్యాంక్స్ ఫువర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్